హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ స్కిల్ గురు షాదాబ్. చాలామంది ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్, ఎస్పెషల్గా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ప్రశ్న వాళ్ళ మైండ్లో అక్కడే వచ్చి ఆగిపోతుంది. అదేంటంటే, ఆర్ వి రియల్లీ గెటింగ్ ఎడ్యుకేటెడ్ ఎట్ స్కూల్స్? మనం స్కూల్స్కి అయితే వెళ్తున్నాం, కాలేజెస్కి అయితే వెళ్తున్నాం, కానీ ఆ విధంగా మనం రైట్ వేలో ఎడ్యుకేట్ అవుతున్నామా అనేది ఒక ప్రశ్న అక్కడే వచ్చి ఆగిపోతుంది. అయితే కొంతమందికి, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్లకు ఎడ్యుకేషన్ అంటే ఆరాటం, కొంతమందికి అది పోరాటం, ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంతోషం. ఎవరైతే ఆ మీనింగ్ తీసుకుంటున్నారో దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏ విధంగా వాళ్ళు దాని మీనింగ్ని తీసుకుంటున్నారనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది అంటారు ఎడ్యుకేషన్ అంటే ఏదో మనం లెర్నింగ్ చేసుకోవాలి, ఏదో మనకు ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయాలి, నాలెడ్జ్ తీసుకోవాలి అని చాలా సందర్భాలు అంటారు. కానీ ఒకవేళ మనం ఇదే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మనం డెఫినేషన్ చూసినట్టయితే, ఎడ్యుకేషన్ని వాళ్ళు ఎలా డిఫైన్ చేస్తున్నారంటే, ఎడ్యుకేషన్ అంటే జస్ట్ ఇంపార్టింగ్ ఆర్ టేకింగ్ ద నాలెడ్జ్ కాకుండా, టీచింగ్, ట్రైనింగ్, అలానే స్కిల్ డెవలప్మెంట్ కూడా. ఈ మూడు ఆస్పెక్ట్స్ని ఎప్పుడైతే కలిపేసి మనం ఒకే ప్లేస్లో పెడతామో, అదే విధంగా ఒక చైల్డ్ని మనము డెవలప్ చేయడానికి ఎప్పుడైతే మనం ప్రత్యేకంగా దాని ఫోకస్ మనం చైల్డ్ పైన పెట్టి ఎప్పుడైతే మనం దాన్ని ముందుకు తీసుకెళ్తామో, అప్పుడే ఆ ఎడ్యుకేషన్ అనేది డెఫినేషన్ రైట్ వేలో కన్వే అవుతుంది. అయితే ఈ సిచ్యువేషన్ మనం ప్రస్తుతం ఏదైతే మనం ప్రజెంట్ సిచ్యువేషన్ సినారియోస్ ఉన్నాయో దాన్ని మనం కంపేర్ చేసి చూసినట్టయితే, చాలామంది స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది మైండ్లో, ఆర్ వి రియల్లీ గెటింగ్ ఎడ్యుకేటెడ్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీ అని. ఎందుకంటే ఏదో కొన్ని సబ్జెక్ట్స్ మనం చదువుతున్నాం, దాన్ని కష్టపడుతున్నాం, ఎగ్జామ్స్ రాస్తున్నాం. ఆ కష్టపడ్డ తర్వాత, ఎగ్జామ్స్ రాసిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదో మనకు ఒక జీపీఏ, ఒక ర్యాంక్ వచ్చింది, ఒక గ్రేడ్ వచ్చింది, ఆ విషయం వాళ్ళ మైండ్లో అక్కడే వచ్చి ఆగిపోతుంది. దాని తప్ప నిజంగా ఆ ఎడ్యుకేషన్కి ఏదైతే మనకు క్రక్స్ ఉంది, దానికి ఏదైతే ఎక్స్ట్రాక్ట్ ఉంది, ఆ ఎక్స్ట్రాక్ట్ని తీసుకోవడానికి ఏదైనా ప్రయత్నిస్తున్నానా అని మనం దాన్ని క్వశ్చన్ చేస్తే సమాధానం ఎవరి దగ్గర లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ డిస్కషన్ మీతో చేయడానికి ఒక కారణం ఏంటంటే, ఒక కొత్త ఇనిషియేటివ్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం, ఫోకసింగ్ ఆన్ యూత్ అండ్ స్టూడెంట్స్, సో దట్ ఎవ్రీబడి గెట్స్ ఎంపవర్డ్ విత్ ద రైట్ మైండ్ సెట్ ఆఫ్ గెటింగ్ ద ఎడ్యుకేషన్. నాట్ ఓన్లీ జస్ట్ ఏదో మనము పాఠాలు చెప్పడము, టీచింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం అంతేకాకుండా, స్కిల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసి ఎలాగైనా సరే మనం స్టూడెంట్స్ని ఎంపవర్ చేయాలి అని ఆ బాధ్యత తీసుకొని, వి హావ్ కమ్ అప్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ ఇన్ కొలాబరేషన్ విత్ సువర్ణ మీడియా. చాలామంది ఎవరైతే సైకాలజిస్ట్ ఉన్నారు, ఎవరైతే రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే, ఫార్మల్ ఎడ్యుకేషన్ మనం ఏదైతే స్కూల్లో తీసుకుంటున్నామో దాని ప్రతిఫలంగా మనకు ఒక మంచి జాబ్ రావచ్చు, ఒక కంపెనీలో మంచిగా హ్యాపీగా మనం ఉండొచ్చు. అంతేకాదు, ఏదైతే వాళ్ళు సెకండ్ పాయింట్ చెప్తున్నారో అది నాకు చాలా కనెక్ట్ అయింది. అండ్ ఎస్పెషల్గా ఎప్పుడైతే నేను ట్రైనింగ్స్ ఇచ్చాను, ఐ హావ్ బీన్ టు ఆల్మోస్ట్ మోర్ దెన్ 70+ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఎప్పుడైతే నేను స్టూడెంట్స్కి ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు, టీచర్స్తో ఇంట్రాక్షన్ చేస్తున్నప్పుడు, వాళ్ళకు ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు ఈ పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది. అదేంటంటే, సెల్ఫ్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. రెగ్యులర్గా మనం స్కూల్స్కి రావడం, కాలేజెస్కి వెళ్ళడం, మనం ప్రోగ్రామ్స్లో కొన్ని విషయాలు నేర్చుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, చేయకపోవడం తర్వాత విషయం. కానీ అందులో ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ టైం కాకుండా స్పెసిఫిక్గా వేరే ఏదైనా టైంలో నేను కొంత టైంని కేటాయించుకొని నా పైన నేను వర్క్ చేస్తున్నానా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎప్పుడైతే నేను ఆ కేటాయించిన టైంలో నేను నా పైన సెల్ఫ్ కాన్సన్ట్రేట్ చేసి, నా సెల్ఫ్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసుకుంటూ ఎప్పుడైతే నేను దానిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నానో, ఆ సెల్ఫ్ డెవలప్మెంట్, ఆ సెల్ఫ్ ఎడ్యుకేషనే నాకు జాబే కాకుండా ఒక పెద్ద ఫార్చ్యూన్ని క్రియేట్ చేయబోతుందని చెప్తున్నారు. ఇది నేను చెప్పిన విషయం కాదు, ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ విషయం మనం ఇక్కడ ఫోకస్ చేసి చూసినట్టయితే, మనం కంప్లీట్గా డిపెండ్ అయ్యేది ఫార్మల్ ఎడ్యుకేషన్లోనా లేకుంటే సెల్ఫ్ ఎడ్యుకేషన్లోనా అనేది ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం మనందరి దగ్గర ఉంది. వీఆర్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్. కానీ అలా కాకుండా ఎప్పుడైతే మనం సెల్ఫ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసి, నాకేదైతే వీక్నెసెస్ ఉన్నాయో, నా దగ్గర ఏదైతే స్ట్రెంగ్స్ లేవో, ఎప్పుడైతే దానిపైన ఫోకస్ చేసి ఆ ఫోకస్ని కంప్లీట్గా వీక్నెసెస్ పైన పెట్టి ఆ వీక్నెస్ని తొలగించేసి, ఎప్పుడైతే నా స్ట్రెంగ్స్ని నేను ఎన్హాన్స్ చేసుకొని స్ట్రెంగ్తన్ చేసుకుంటానో, అప్పుడే నాకు అది ఫ్యూచర్ కనెక్ట్ అయ్యి ఆ బెనిఫిట్ అనేది ఫ్యూచర్లో నాకు ఫ్యూచర్లో ఖచ్చితంగా నాకు దక్కుతుంది. అయితే దీనికోసం ఎవరైతే మన యూత్ ఉన్నారో, ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళు ఫోకస్ చేయాల్సింది అపార్ట్ ఫ్రమ్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్, మనము సెల్ఫ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయడం కూడా స్టార్ట్ చేయాలి. దానికి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ వహించేది యాజ్ అ స్టూడెంట్ మీ. ఎస్, ఎప్పుడైనా కానీ మనం లైఫ్ లాంగ్ స్టూడెంట్ జీవితంలో ఉండిపోతామో అప్పుడే ఆ సక్సెస్ అనేది మన ముందుకు వచ్చేస్తుంది.
అయితే ఆ సెల్ఫ్ ఎడ్యుకేషన్కి బాధ్యత వహించాల్సింది ఫస్ట్ యాజ్ అ స్టూడెంట్ నేనే. సో ఎప్పుడైతే నా సెల్ఫ్ ఎడ్యుకేషన్ పైన నేను ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తానో అప్పుడు ఎలా ఉంటుందంటే, జీవితంలో ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల కొన్ని సర్కమ్స్టెన్సెస్ని ఎదురు చేసుకుంటున్నానో ఆ టైంలో నేను దృఢంగా నిలబడి ఫేస్ చేయగలుగుతున్నాను అనేది నాకు తెలిసిపోతుంది. ఎలా? బికాస్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ మై సెల్ఫ్ ఎడ్యుకేషన్. అంతేకాదు, చాలామంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు, సార్ మా పిల్లలకు మంచి మార్క్స్ వస్తలేవు సార్, మనం ఎన్నిసార్లు స్కూల్స్కి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసినా కానీ మనకు ఏదైతే అవుట్పుట్ మనం కోరుకుంటున్నాం మన పిల్లల ద్వారా అది మనకు వస్తలేదని. అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ నేను చేసేది పేరెంట్స్కి కూడా, మన పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో వాళ్ళకు అప్పచెప్పి మొత్తం వాళ్ళపైన మొత్తం భారం వాళ్ళకి ఇచ్చేసి ఎక్స్పెక్ట్ ఏం చేస్తామంటే, అవర్ చిల్డ్రన్ షుడ్ రియలీ గ్రేట్ మిరాకిల్స్ ఇన్ లైఫ్. కానీ ఇదైతే జీవితంలో ఎప్పుడు కాని పని. అయితే యాజ్ ఎ పేరెంట్గా నేను కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత ఏంటిది? ఎలాగైనా సరే నా పిల్లల్ని ఫార్మల్ ఎడ్యుకేషన్తో పాటు ఎప్పుడైతే నేను రెగ్యులర్గా కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా సెల్ఫ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసి వాళ్ళకి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్స్ కావాలో ఎప్పుడైతే నేను దానిపైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తానో అప్పుడే వాళ్ళు కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతారు. అండ్ యాజ్ ఎ పేరెంట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, బికాస్ ఏదైతే వాళ్ళ కోసం నేను ఇన్వెస్ట్ చేశానో ఆ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు ఫలితంగా వాళ్ళ సక్సెస్ నేను చూస్తాను. సో యాజ్ ఎ పేరెంట్, సో నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పిల్లల్ని ఫార్మల్ ఎడ్యుకేషన్ని మాత్రం వదిలేసి ఎక్స్పెక్టింగ్ గ్రేట్ మిరాకిల్స్ అంటే అది అవ్వని పని. సో అలా చేయకుండా మనం ఏం చేద్దామంటే, యాజ్ ఎ పేరెంట్ లెటస్ ఫోకస్ ఆన్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లెటస్ క్రియేట్ అవర్ చైల్డ్ ఫర్ ద సెల్ఫ్ ఎడ్యుకేషన్ సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గ్రేట్ రిజల్ట్స్ ఇన్ ద ఫ్యూచర్.